హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, శ్రీరామ నవమి తర్వాత ఈ ఐదు రాసుల వారికి మంచి రోజులు మొదలవుతాయి. బృహస్పతి తన కదలికలను మార్చి ఈ ఐదు రాసుల వారిని ధనవంతులని చేస్తాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఇటువంటి ఇన్ఫర్మేటివ్ అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రామ్లల్లా యొక్క సూర్య తిలక్ విచారణ. కిరణాలు 3వ అంతస్తులోని సిస్టమ్ లెన్సులు మరియు ఇత్తడి పైపులకు చేరుకున్నాయి. రామనవమి నాడు తిలకం వేస్తారు. గ్రంథాల ప్రకారం మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడు చైత్రమాసం శుక్లపక్షం 9వ రోజున జన్మించాడు. కావున ఈ రోజున రామనవమి పండుగను శ్రీరాముని జయంతిగా జరుపుకుంటారు. ఇక ఫ్రెండ్స్, మొదటిగా చూసినట్లయితే మేషరాశి. సో మేషరాశి వల్ల ఇంట్లో ధార్మికమైన కార్యక్రమాలు చేపడతారు. అలాగే వస్తు సౌఖ్యాలు సంపదలు పెరుగుతాయి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఇక నెక్స్ట్ సింహరాశి. శ్రీరామనవమి తర్వాత సింహరాశి వారికి అంటే వాళ్ళకి మంచి రోజులైతే రాబోతున్నాయి. అలాగే ఫ్రెండ్స్, వాళ్ళ యొక్క కలలు సాకారం చేసుకుంటారు. అలాగే ఫ్రెండ్స్, మంచి ప్యాకేజీతో అంటే గుడ్ ప్యాకేజ్తో ఒక జాబ్ అయితే వాళ్ళకి రాబోతుంది. అలాగే ప్రొఫెషనల్ లైఫ్లో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇక నెక్స్ట్ తులారాశి. తులారాశి వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థిక స్థితి స్ట్రాంగ్ అవుతుంది, అలాగే ధనం సంపద బాగా వృద్ధి చెందుతుంది. ఇక నెక్స్ట్ వృశ్చిక రాశి. వ్యాపారంలో లాభాలు బాగా గడిస్తారు. అలాగే ఫ్రెండ్స్, కెరియర్లో కొత్త ఆపర్చునిటీస్ అయితే వస్తాయి. చాలా టైం వరకు మీకు డబ్బు రాని విషయాల్లో ఇప్పుడు మీకు డబ్బు, ఇన్ కేస్ అప్పుడు ఆగిపోయినట్లయితే ఇప్పుడు డబ్బు బాగా వస్తుంది. ఇక నెక్స్ట్ వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ 4 శుభయోగాలు ఏర్పడడం వల్ల ప్రయోజనం కలుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.